మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి అంటే ఆటలో అరటి పండు అని చెప్పాలి ఆ పార్టీ ఎంతసేపు ఢిల్లీలో అధికారం ఉందని డప్పు కొట్టుకుని మురిసిపోవాలి తప్ప ఏపీలో ఎంచు కూడా పెరగటం లేదు చంద్రబాబుని దించేస్తామని చెప్పుకుంటున్న బీజేపీ తాము నోటా కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న సంగతి కావాలని మరుగున పెడుతోంది ఇక ఏపీలో తామే అధికారంలోకి వస్తామని బిళ్ళప్పిస్తున్న కమలం పార్టీ అందరికంటే తొందరపడి కూతులు పెడుతోంది జగన్ ని గత కొంతకాలంగా ఘాటుగా విమర్శిస్తూ టీడీపీ కంటే ఎక్కువగా రచ్చ చేస్తోంది దీంతో వైసీపీ నేతలకు చిరెత్తుకొస్తోంది జాతీయ స్థాయిలో తాము బాగా ఉంటూ మోదీ అమిత్ షాలతో మంచి సఖ్యత కనబరుస్తుంటే ఏపీలో మాత్రం ఈ తలనొప్పి ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు జగన్ వద్ద ఇదే విషయం ప్రస్తావిస్తే బీజేపీని అలా వదిలేయాలని పట్టించుకోవద్దని పార్టీ నేతలకు సూచిస్తున్నారట చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీతో చలిమి చేశారు అదే సమయంలో ఏపీ బీజేపీలోని ఓ వర్గం బాబు మీద కొంత విమర్శలు చేస్తూ వచ్చింది సోము వీర్రాజు లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు బాబు పైన ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టేవారు బాబుకు మద్దతుగా నాటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు వంటివారు ఉండేవారు మంత్రుల్లో కామినేని శ్రీనివాస్ అచ్చం టీడీపీ మంత్రిగానే వ్యవహరించేవారు ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా బాబు బీజేపీలోని రెచ్చగొట్టుడు బ్యాచ్ నోటికి జాగ్రత్తగా తాళాలు వేయించేశారు ఢిల్లీ స్థాయి నేతల ద్వారా చెప్పించి ఏపీ బీజేపీ నేతలను కంట్రోల్లో పెట్టేవారు మరి జగన్ కి అది సాధ్యమయ్యే పనేనా అన్నది చర్చగా ఉంది జగన్ కి బీజేపీతో నేరుగా స్నేహం లేదు తెరచాటు స్నేహాలను పట్టించుకునే రకాలు కాదు బీజేపీ నేతలు జగన్ ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏపీ బీజేపీ నేతల మీద ఫిర్యాదు చేశారని ప్రచారం అయితే ఉంది మరి అక్కడి నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ వచ్చినట్లుగా లేదు కన్నా లక్ష్మీనారాయణ నుంచి అంతా జగన్ని వదలకుండా విమర్శలతో దులిపేస్తున్నారు అని ఏపీ బీజేపీ నేతలకు కొత్త ఆఫర్ ఇస్తున్నారు వైసీపీ నేత సి రామచంద్రయ్య మేము కేంద్రంతో దోస్తీగా ఉంటున్నాం దేశక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి బిల్లుకు మద్దతిస్తున్నాం మోదీ సర్కార్ చేసే మంచి పనులకు పూర్తిగా అండగా ఉంటున్నాం మీరు కూడా ఏపీలో జగన్ సర్కార్ చేసే మంచి పనులకు అండగా ఉండండి రాజకీయం చేయాలని చూడకండి అంటూ దాదాపుగా రామచంద్రయ్య వేడుకుంటున్నారు మేము అధికారంలోకి వచ్చి గట్టిగా మూడు నెలలు కూడా కాలేదు పైగా మా ముందు ఉన్న సమస్యలు బాబు వారసత్వంగా ఇచ్చినవి ఏపీలో ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది ఈ సంగతులు అన్నీ తెలిసి కూడా కొత్త ప్రభుత్వాన్ని తప్పుపట్టడం బీజేపీకి మంచిది కాదు అని రామచంద్రయ్య చెప్పటంలో అర్థముంది కూడా ఏపీ బీజేపీ నేతలు టీడీపీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారని దానివల్ల లాభపడేది చంద్రబాబు మాత్రమేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు మరి ఏపీ బీజేపీ నేతలు వైసీపీ నేతల వాదన వింటారా అన్నది పెద్ద ప్రశ్న వారు వినరన్నది ఇప్పటికే తేలిపోతోంది అందువల్ల వైసీపీ బీజేపీని మిత్రపక్షమా శత్రుపక్షమా ముందు ఏదో ఒక క్లారిటీకి రావటం మంచిది